అరే కరెంట్ పోయింది హాయ్ వాట్ ఇస్ సర్ప్రైజ్ దేదే హోల్డ్ పున్నా హోల్డ్ ఏమైంది కొత్త లవ్ సాంగ్ అని విన్నావా అది కాదు మా నాన్నగారు కలెక్టర్ గారు అబ్బాయితో సంబంధం సెటిల్ చేస్తున్నారు దాని మీద పోట్లాడి వచ్చేసాను వాడు కలెక్టర్ అయితేనే గవర్నర్ అయితేనే నీకంటే ఎక్కువ ఓ గాడ్ ఓ గాడ్ లని తర్వాత అర్జెంట్ గా మన సంగతి ఇవాళే తెలుసుకోవాలి ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి మనసు ఉండలే గాని మార్గానికి ఏం లోటు సారీ పూర్ణ ఆవేశంలో తొందరపడ్డాం బట్ ఐ ప్రామిస్ యూ రేపే రిజిస్టర్ మ్యారేజ్ కి అప్లై చేద్దాం మా పెళ్లి కుమారు చూడండి చందమామ లాంటి ముఖం చక్రవర్తిని మించిన తేజస్సు మీరు నాకు మేనేజరా వాళ్ళకి ఏజెంటా చదువు సంధ్య ఆస్తి పాస్తి అవి చెప్పండి ఉత్తరంలో వివరాలన్నీ రాశారమ్మా అబ్బాయి ఎంఏ కూతున్నట్ట రేపో మాపో గోల్డ్ మెడల్స్ వచ్చేస్తాయి పురమాయించేశారట రత్నం లక్షలిస్తామంటూ బొంబాయి నుంచి విదేశాల నుంచి బోరుడిని దరఖాస్తులు వచ్చాయట వారు నిన్ననే బయలుదేరారటమ్మా ఏ టైంకైనా రావచ్చు అత్తగారు ఆడపడుచులు పోరుందా అబ్బే అదేం లేదు ఒక్కడే సుపుత్రుడు అత్తగారు దేవత నోట్లో నాలికే లేదు ఇదిగో వాళ్ల ముందు మీ వెధవ దండకాలు చదివారు నాలికి తెగ్గొచ్చేస్తా జాగ్రత్త అది కాదే చూస్తూ చూస్తూ పూట కొలమ్మతాం ఏమిటి ఇదిగో ఆశతో పాటు అంతా చూడద్దు మా ముత్తాత గవర్నర్ మా తాత కలెక్టర్ మా నాన్న తహసీల్దారు అక్కడికి మీరు డబ్బేదారు కూడా కాలేపోయారు చూడండి ఆస్తి కలిసి వస్తే అంతస్తు దాంతో ఒకటి కదే కావస్తుందండి ఏమి రండి నమస్కారం అండి నమస్కారం నా పేరు సి నరసింహం కానీ అందరూ సింహం అంటారు మా ముత్తాత గారు అమ్మాయి కనపడదే ఈరోజు చవితి కదండి రేపు చూద్దరు కాని బయలుదేరి ముందు చెప్ప గురించండి బయలుదేరినప్పుడు తదియే కదే అందాక ఈ ఫోటో చూడండి ఆహా పిల్ల మహాలక్ష్మిలా ఉంది నాకు నచ్చితే మా వాడికి మా వారికి నచ్చినట్టే చూడకూడలమ్మా నేను అమితమిత భాషిని ఈ అసలు పాయింట్కి వచ్చేద్దాం నాకైతే కట్నం ఇష్టం లేదు గాని ఆ ఢిల్లీ కలకత్తా వాళ్ళు లక్షలు లక్షలు గుమ్మరించేస్తామంటుంటే వద్దండం అవునవును కట్నం పుచ్చుకోపోతే పిల్లాడికి ఏదో లోపం ఉందనుకుంటారు అమ్మాయి మెళ్ళో బంగారం ఉన్నట్లేదే మరి లేనట్టే ఉంది కాలేజీలు చదువుకుని పిల్లగట్టండి ఫ్యాషను పైగా రోజులు బాగా లేవు దొంగ తచ్చినాళ్ళు మెళ్ళ తాళిబొట్లో చెప్పుకుపోతున్నారు నా మటుకు నన్ను చూడండి 2.5 లక్షల రూపాయలు జవాహీ ఉంది నాకు అదంతా బ్యాంకు లెక్కలు బారసేసి ఇగా ఈ ఓల్డ్ గోల్డ్ నగలు పెట్టుకు తిరుగుతున్నాను కొందరు అసలు నోట్లు దాచేసి దొంగ నోట్లు జేబులో పెట్టుకు తిరిగినట్లు ఈ అసలు విషయం కరా కండిగా తేల్చేసుకుందాం నేను మిత భాషనైనా నేను మిత భాషనే మా చెల్లెలు బిఏ చదివింది పనిపాట్లు తెలుసు వినయం వందనం ఉన్నాయి అంతేనమ్మా గుణం ముఖ్యం ధనందే ఉంది వ్యధవధనం చూసుకోవాల్సింది ఆస్తి పాస్తిని అంతస్తుకి ఎంతస్తును ఆ బోర్డు చూసే ఉంటారు ఈ మేడ ఆ హోటల్ బ్యాంకులో డబ్బు అన్నీ దానివే దానికోసమే అది కాక 100,000 రూపాయలు విలువ చేసే నగలు చేయించాను మాకు పిల్లలు లేరు చెల్లెలైనా కూతురైనా అదే ఇంతకీ మీ వారు ఏం చేస్తుంటారు జమీందారు కాబోలు మా తాతగారు కలెక్టర్ చేసే రోజుల్లో మహారాజాలు కూడా గులాం చేసి సలాం అనేవారు అయ్యునా మతివండా కతికితే అతకదంటారు అయితే లాంఛనంగా 1 రూపాయి బిల్లు కట్టండి చూడండి నేను మిత భాషిని ఈ అసలు పాయింట్కి వచ్చేద్దాం వెంటనే మీ వారిని పిలిపించండి తాంబూలాలు వచ్చేసుకుందాం అలాగే వారు క్యాంప్ వెళ్ళారు రేపు వచ్చేస్తారు శాంతికి సంబంధం కుదిరింది చాలా గొప్పవాళ్ళు ఢిల్లీ కలకత్తాల నుంచి లక్షల కొద్దీ కట్నాలు ఇస్తామన్నా మన్నే ఎన్నుకున్నారు వాళ్ళ గొప్పతనం లక్షల కొద్దీ కట్నం అడిగేవాళ్ళనా లేక లక్షాధికారులనా అంత కట్నం అడిగారు అంటే అంతకు 10 రెట్లు డబ్బున్నట్టే కదా డబ్బు పోసి డన్లప్పిల్లో పరుపులు కొనొచ్చు గాని నిద్రని మాత్రం కొనలేము అన్నాడు కవిరాజు అంటే డబ్బున సంబంధం చేస్తే పిల్ల సుఖపడదనే
లక్షలు సంపాదించి నువ్వు నిజంగా సుఖపడుతున్నావా? సరేలే, జరిగిపోయిన కథలు అరిగిపోయిన కథలు ఇప్పుడు ఎందుకులే? నాతో ఏం పని? శాంతి పెళ్లికి రేపు తాంబూలు అర్పించుకుంటున్నా. ఇంటి యజమానిగా పిల్లకి బావగా మీరు రేపు పొద్దున అక్కడుండి జరిపించాలి. నేనా చెప్తున్నానుగా, ఎక్కడున్నా నా ఇంటికి పెద్దలు మీరేనని. 10 రూపాయల్లో బతికిన, 10 లక్షలు గడించిన మీ దొరకలేనని. నేను తాళిగట్టిన దుర్గ, నాకు తెలిసిన దుర్గ వేరు. ఆవిడ నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. నాకు ఉద్యోగం లేదని హేళన చేసినా, తిట్టినా, ఓ ముట్టికై వేసినా ఆ దుర్గంటే నాకిష్టం. ఇవాళ రూపాయల రంగుటద్దాల్లోంచి లోకాన్ని చూసే ఈ దుర్గంటే నాకు భయం. నా మీద మీకెంత కోపం ఉన్నా, మనం సొంత బిడ్డలా పెంచిన శాంతి మీద జాలి పడినా మీరు రేపు రావాలి. నలుగురిలో దాన్ని ఎవరు చురకలు చేయకూడదు. దొరికిన బొమ్మలు నచ్చవు, నచ్చిన బొమ్మలు దొరకవు. చెప్పేది ఏదో సూటిగా చెప్పండి. శాంతి రమేష్ను ప్రేమించింది, అతనికిచ్చి పెళ్లి చేస్తేనే సుఖపడుతుంది. దుర్గ ఇంకోసారి ఆలోచించు. చాలా ఆలోచించాను. అది పసిపిల్ల, దాని మనసు పాల లాంటిది. పాలు ఏ గిన్నెలో పోస్తే 6 రూపాయలు ధరిస్తాయి. ఓహో, అయితే నువ్వు మారవన్నమాట? ఒకళ్ళకి మాట ఇచ్చాను, నా కంటలో ప్రాణం ఉండగా మాట తప్పను. అయితే నీ పంతమని ఎగ్గించుకో. ఓ పసిపిల్ల బతుకు చేతులారా నాశనం చేస్తూ ఉంటే పక్క నుండి చూస్తూ ఊరుకోలేను. నేను రాను. నమస్కారం అండి. దయచేయండి. చచ్చి, ఈ రోజుల్లో నౌకర్లకు బొత్తిగా భయభక్తులు లేకుండా పోతున్నాయి. ఇదే మా తాతగారు అయితే తుపాకీ తీసి డామ్మని కాల్చి పారేసేవాడు. చూడబ్బాయ్, ఇంటికి చుట్టాలు వచ్చినాడు ఇలా బీడీ కాల్చుకుంటూ కాళ్ళు పోయినట్టు కూర్చోకూడదు. వెళ్ళి మీ అమ్మగారిని అయ్యగారిని పిలుచురా. నేనే అయ్యగారిని. అయ్యగారిని నేనే. ఏమిటి, నీకేమన్నా అభ్యంతరమా గురూజీ? ఏమి నీరాడంబరత్వం, ఎంత వినయం, ఎంత విధేయత! లక్షాధికారులు ఎలా ఉంటారంటే నమ్మగలమా? నేను నమ్మలేను. నేను నిజంగా లక్షాధికారిని కాను. అందుకు బాబు ఇంతకీ తమ అసలు వ్యాపకం అదే వ్యాపారం ఏమిటో? బట్టలు ఉతుకుట, ఇస్త్రీ చేయుట, అంటే లాండ్రీ బిజినెస్ అన్నమాట. పోదురు, జోకేస్తున్నారు. జోకులు సరదాలు గొప్ప వాళ్ళకి, నాకు టైం లేదు. ఇవాళేవో పెళ్లి చూపులు, మొగదిక్కు ఓసారి కనబడిపోమ్మని మా ఆవిడ బతిమాలితే వచ్చాను. కొంప తీసి పెళ్లివారు మీరేనా? పెళ్లివారం మేమే, కానీ ఆ లాండ్రీ మాట నిజమేనా అని. అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేం లేదు. మా ఆవిడ చూసేది భోజన సమస్య, నాదేమో బట్టల సమస్య. మరే దేశానికి అన్న వస్త్రాలేగా ముఖ్యం. ఇగో ఒకసారి వెళ్ళరా. బియ్యానికైనా కయ్యానికైనా సమాన హోదా చావాలి. ఆవిడ పుట్టుకోళ్ళమ్మ, అతను ఆ లాండ్రీ వాడు. చూస్తూ చూస్తూ చెప్పండి నత్త. ఆ పిల్ల వాళ్ళ కన్న పిల్ల కాదు, ఒట్టి చెల్లులే. ఆ హోటలు, ఈ సకలాస్తి ఆ పిల్ల పేరు మీద ఉన్నాయి. 3 ముళ్ళు పడగానే ఈ ఆస్తంతా అమ్మి సొమ్ము చేసుకుని మన ఊరు పోరాం. ఏమిటా జుట్టుమొహం, కాస్త మొహాన్ని నవ్వు పలుకు రండి, వాళ్ళంతా చూస్తారు. నిన్న రానున్న వారు ఇవాళ ఎందుకు వచ్చారు? ఈ సంబంధం చెడగొట్టుకుపోదామని. మీరు కాదు, ఆ దేవుడు దిగొచ్చిన ఈ పెళ్లి ఆగదు. దేవుడు కాదు, ఆ దేవుడు గారి అమ్మగారు నాన్నగారు పూనుకున్న ఈ పెళ్లి జరగదు. ఇదే మీ కన్న కూతురైతే ఇలా చెడగొడతారా? ఇదే నీ కన్న కూతురైతే ఇలా బలవంత పెళ్లి చేస్తావా? మేనేజర్ గారు కాఫీలు పంపండి. శాస్త్రులు గారు అతి దగ్గరలో మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూడండి. చిత్తం